पीठापुरम तेलुगुदेशम पार्टी कार्यालयंलो नियोजकवर्ग इंचार्ज एसवीएसएन वर्म अध्यक्षतन पात्रिकेय समावेशं निर्वहिंचार। ई संदर्भंगा वर्म मात्लाडुतू निन्नटी पादयात्र कार्यक्रमंलो नियोजकवर्ग रैतांगानिकी रैतुल समस्यलनु प्रजलकु तेलियजेसिन पत्रिका विलेकर्लकु पेरु पेरुन धन्यवादालु तेलिपारु। నియోజకవర్గ రైతు సమస్యలపై పూర్తి అవగాహనతో ఉండి మేము తెచ్చిన 136 కోట్లతో ఏలేరు ఆధునీకరణ రెండవ దశ పనులు పునఃప్రారంభం చేయాలని పాదయాత్ర మొదలు పెడితే ఎంపీ ఎమ్మెల్యే ఒత్తిడితో 300 మంది పోలీసులతో పార్టీ ఆఫీసును అష్టదిగ్బంధనం చేసి అతి దారుణంగా పాదయాత్రను భగ్నం చేశారన్నారు। ఏది ఏమైనా ఏలేరు రెండవ దశ పనులు ప్రారంభం అయ్యే వరకు ఊరుకునేది లేదని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని అన్నారు। కరణం చిన్నారావు, పిల్లి చిన్న, నల్ల శ్రీనివాస్, కోర్ప్రోలు శ్రీనివాస్, నూతటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు। మూడు వందల మంది పోలీసులతో మరి నన్ను తీసుకెళ్ళి మన హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు। చాలా ఇబ్బంది పడ్డాం మేము మధ్యాహ్నం వరకు అక్కడ మమ్మల్ని అక్కడ సిఐ 15 నిమిషాలు పంపించేస్తానని చెప్పి సిఐ ఫోన్ రావడంతో మధ్యాహ్నం వచ్చిన పొరపాటు అంటే వీళ్ళు ఎంత రాక్షస ఆలోచిస్తూ ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లోనే మనం మనల్ని పోలీస్ స్టేషన్లో ఉంచాలని మరి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఒత్తిడితో మధ్యాహ్నం వరకు వచ్చారు। ఏది ఏమైనా ఏదైనా రెండవ దశ పనులు ప్రారంభించే వరకు మేము ఊరుకునేది లేదు। మేము తెచ్చిన ప్రాజెక్టు ప్రారంభించాలి। ఆ రోజు కష్టాల్లో ఉన్న పిఠాపురం నియోజకవర్గానికి పంటల పండుగ బంధం విశాఖపట్నం తెచ్చాం। ఈరోజు వరదల మునిగిపోయిన దానికి ఏదైనా రెండవ దశ తెచ్చాం, ఏదైనా మొదటి దశ తెచ్చాం। ఈ రెండవ దశ పనులు ప్రారంభమయ్యే వరకు కూడా పోరాటం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం, మేము వదిలేం లేదు। అదేవిధంగా నియోజకవర్గం ఇప్పుడు షాడో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉంది, ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించాలి, ఇంకా ముగ్గురు ప్రకటించాలి। మైనింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సెపరేట్ చేస్తున్నారు, మరి ప్రజలు కూడా తెలియాలి కాబట్టి ఇద్దరు ప్రజాప్రతినిధులు కోరింది ఏంటంటే వాళ్ళ యొక్క ఫోటోలు, సెల్ నెంబర్స్ మీరు ప్రెస్కి ఇచ్చినా సరే, ఆ డిపార్ట్మెంట్స్ ఏరియాలో మీరు దాన్ని అతికించినా సరే పోస్టర్లో, మరి మా ప్రజలందరూ కూడా దాని ప్రకారం ఫాలో అవుతారని చెప్పి మరి ఇటువంటి షాడో ఎమ్మెల్యే పరిపాలన ఎక్కడ కూడా భారతదేశంలో లేదు, మొదటిసారిగా ఇక్కడ వచ్చినందుకు మరి మేమంతా కూడా ఏడాలో ఆనందించాలో అర్థమైన పరిస్థితి ఇచ్చారంటే వీళ్ళ యొక్క రాక్షస పాలన, వీళ్ళ యొక్క బ్లాక్ మెయిల్ తట్టుకోలేక పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా బాధాకర్త రోజు అని చెప్పి తెలియజేస్తారు।